సిద్దిపేట జిల్లా కేంద్రంలోని భారత్ నగర్ లో టిఆర్ఎస్ పార్టీ జెండా పండగ కార్యక్రమంలో మంత్రి హరీష్ రావు పాల్గొన్నారు. అనంతరం అక్కడే ఉన్న రచకుల లాండ్రీ షాప్ కు వెళ్లి ఫ్రీ కరెంట్ పై ఆరా తీశారు. టీఆర్ఎస్ ప్రభుత్వం మంచిగా అనిపించింది మాకు. సహకారంలో కానీ బ్రహ్మలకు కానీ మంచి సహాయం చేసిండు అని ఖర్చు ప్రభుత్వం మంచిది. మాకైతే అప్పుడు 1200 1300 లక్షలు 800 వస్తుంది కరెంట్ది. మాకు సానే హెల్ప్ చేసిండు ఈ గవర్నమెంట్. ఎప్పటికి ఉండాలి మాకు ఎల్లకాలం మాకు దీవెనార్తి అన్నది ఆ సారు మాకు మంచిగా హెల్ప్గా చేసిండు. ముందటంత కష్టం లేదు. బొగ్గులో బాగా కష్టం కూడా దొరకలేదు. అప్పుడు 1300 1400 అయినా కానీ ఇప్పుడు మాకు 800 అయిపోతుంది. సార్కు మేము ఎంత ఏది చేసినా మాకు తక్కువనే. సార్ ఖర్చు అలాగుండా మాకు మంచి పని చేసి. ఇప్పుడు కరెంట్ మీకు ఎంత ఆదాయం చేస్తుంది? ఎంత వృధా? మాకు 400 ఆదాయం చేస్తుంది. 400 బొగ్గుల పెట్టే ఉన్నప్పుడు ఎట్లా ఉంటుంది? అప్పుడు 1300 1400 ఉండి ఇప్పుడు 800 అవుతుంది. 800 అవుతుంది. ఇది ఎంతమంది ఇట్లా అంటే మీకు మీకు ఎట్లా ఉండే బొగ్గుల కష్టం? బొగ్గుల పెట్టి ఉన్నప్పుడు ఎట్లా కష్టం? కష్టం బాగుండే. ఎట్లా అంటుపెట్టుడు బొగ్గులు తెచ్చుడు ఊళ్ళ పొంట పోయి అది అంటుకోవాలంటే అర్ధ గంట కావాలి. చాలా కష్టం ఉంటుంది సార్ దాంతో. బొగ్గులతో కష్టం. బొగ్గు ఇక్కడ దొరకపోతే వేరే ఊళ్ళ పొంట పోయి తెచ్చుడు చాలా కష్టం ఉంటుంది. కానీ సార్ ఈ ప్రభుత్వం మాకు మంచిగా చేసింది ఇప్పుడు. అంటే ఇప్పుడు ఈ కరెంటుది పెట్టే కట్కేయంగానే మీకు సులువు అయిపోయింది? సులువు అయిపోయింది సార్. మాకు మంచిగా చేసింది సార్. మా ఈ గవర్నమెంట్ మాకు మంచిగా చేసింది. కేసీఆర్ కానీ మా చిత్తిపేట హరీష్ రావు కానీ మాకు చాలా హెల్ప్ చేసింది. హరీష్ రావు గారు సార్, కేసీఆర్ సార్ ఈ పథకం. సీఎం కేసీఆర్ గారు ఈ ఆలోచన తీసుకున్నారు అంటే మీకు మంచిగా మేలు జరుగుతుంది? మేలు జరుగుతుంది. మా కేసీఆర్ సారు మా సిద్దిపేట నుంచే గెలిచిండు. మా సారు మాకు గొప్పవాడు. మాకు మంచి పని చేసుకుంటూ వచ్చిండు. హరీష్ రావు కూడా చేస్తుండు సిద్దిపేట.